విజయనగరం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు నాయకులు కలిసి ఆ గ్రామ అభివృద్ధి మరియు ఆదాయ వ్యయాల రికార్డులను మాయం చేశారు. గ్రామంలో గత 5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరగకపోవడం, అలాగే గ్రామ అభివృద్ధికి వచ్చిన నిధులు ఖర్చు జరగడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి అధికారులను చేసిన ఖర్చులు, గ్రామం ద్వారా వచ్చే నిధులు దేనికి వినియోగించారు, రికార్డులు చూపించమని గ్రామస్తులు అధికారులను కోరారు. గ్రామానికి వచ్చే నిధులు ఏ విధంగా ఖర్చు చేశారో చూపాలంటూ గ్రామస్తులు అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు లేవు అని తెలపగా సదరు అధికారిపై 2018లో సమాచార హక్కు చట్టం ప్రకారం రికార్డుల వివరాలు కోరిన అధికారి శ్రీనివాసరావు అధికారులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం పంచాయతీ జమ ఖర్చుల ఆడిట్ నిర్వహిస్తున్నారు. అలాగే తీర్మానం బుక్ ద్వారా బ్యాంకుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు డ్రా చేస్తున్నారు. 2013 నుంచి 2018 వరకు 25 లక్షల వరకు వివిధ గ్రామ అభివృద్ధి మరియు ఇతర కార్యక్రమాలకు బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేశారు. అలాగే కాంట్రాక్టుల అకౌంట్లకు డబ్బులు చెల్లుబాటు చేశారు. దానిపై జిల్లా పంచాయతీ అధికారి వారు ఎంక్వైరీ చేసి నివేదిక సమర్పించవచ్చు కోరి ఉన్నారు. ఆ సందర్భంలో నేను ఈరోజు ఈ పంచాయతీకి ఎంక్వైరీ నిమిత్తం వచ్చాను. ఈ ఎంక్వైరీలో పిటిషన్ దారులైన అధికారి శ్రీనివాసరావు దగ్గర నుండి మరియు పంచాయతీ ప్రత్యేక అధికారి అయిన ఎంఈఓ గారి నుండి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ గారికి తదుపరి చర్య నిమిత్తం సమర్పించడం జరుగుతుంది. చూసిన తర్వాత నిధులు విడుదల అయ్యా లేదా అన్నది కూడా మనం వెళ్తే చేయాలి. రికార్డు లేని మనకి చట్టం లేదు. రికార్డులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పోతే కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా లేదా సెక్రటరీ తదుపరి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అన్న దానిపై కూడా పరిశీలన జరుగుతుంది. అడిగిన తర్వాత వాళ్ళపై కూడా రిపోర్ట్ తీసుకుంటాం. సమాచార హక్కు చట్టం ద్వారా మా గ్రామ కార్యదర్శిని 2013 నుంచి 2018 వరకు గత పంచాయతీ పాలనలో ఉన్నటువంటి జమా ఖర్చుల విషయమే ఆ సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామ కార్యదర్శిని కోరడం జరిగింది. మా గ్రామ కార్యదర్శి ద్వారా ఆయన నా దగ్గర ఎటువంటి రికార్డులు లేవు, నాకు ఇంతవరకు ఛార్జ్ ఇవ్వలేదని చెప్పి ఆయన లిఖిత పూర్వకంగా ఆయన నాకు రిస్ట్ పోస్ట్ ద్వారా పంపించారు. ఆయన అప్పటికి 3 సంవత్సరాలు అయ్యి మా ఊర్లో గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రికార్డులు లేవంటున్నారు, ఆయన దగ్గర ఎటువంటి ఛార్జ్ ఇవ్వలేదు అంటున్నారు. కానీ ఆ టైంలో 24 లక్షల రూపాయలు డబ్బు తీయడం జరిగింది, పంచాయతీ డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా పంచాయతీ కార్యదర్శి, మండలంలో కొందరు అధికారులు, మా గ్రామ సర్పంచ్ సర్పంచ్ కలిసి డబ్బుల్ని సర్దుకొని మా గ్రామం తాలూకా పంచాయతీ నుంచి దుర్వినియోగం చేసి కనీసం 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కాలువలు కూడా క్లీన్ చేయలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో. ఆ విషయంపై నేను ఈ పంచాయతీ కార్యదర్శి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పట్టుకొని డిపిఓ గారికి, ఈఓపిఆర్డి గారికి, ఎండిఓ గారికి, డిఎల్పిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా విషయాన్ని తెలియపరచడం జరిగింది. ఆ విషయం పైన డివిజనల్ పంచాయతీ ఆఫీసు గారు ఈఓపిఆర్డి గారికి వెంటనే విచారణ జరిపి 3 రోజుల్లోగా నివేదిక ఇచ్చి, ఈ 3 రోజుల్లో మీకు సమగ్రమైన విచారణ దొరకని వల్ల దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తగు చర్యలు తీసుకోండి అని ఇచ్చినప్పుడు కూడాను ఈఓపిఆర్డి కానీ ఎండిఓ గారిని ఎవరూ కూడా ఈ డబ్బులకు ఆశపడి లంచాలు తీసుకొని డబ్బులు సర్దుకునే వాళ్ళు అందరూ తప్పుకు భాగస్వామ్యులు కాబట్టి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుని ఇంతవరకు నీరు కార్చారు. ఇప్పుడు మళ్ళీ మొన్న నేను పంచాయతీ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ గారికి పెట్టాను, అలాగే పంచాయతీ కమిషనర్ గారికి పెట్టడం జరిగింది. పంచాయతీ కమిషనర్ గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు, వెంటనే ఈ పంచాయతీ మీద జరియ జరపండి అని చెప్పి ఆయన ఆయన పంపించిన ఆదేశాల మేరకు కలెక్టర్ గారు డిఎల్పిఓ గారిని పంపించి ఇప్పుడు విచారణకు వచ్చారు. ఆయన కూడా మళ్ళీ మా తాలూకా మా గ్రామం తాలూకా గోడిని వినిపోవడం జరిగింది. ఆయనకు వివరం ద్వారా నేను రాయడం కూడా జరిగింది. ఆయనకి ఇంతవరకు మేము ఎంత కష్టపడ్డాము, ఈ పంచాయతీ నుంచి ఎలా దుర్వినియోగమయ్యేవి, ఎన్ని ఇబ్బందులు పడ్డాము, గ్రామం డెవలప్మెంట్ అవ్వక ఎన్ని ఇబ్బందులు పడ్డాయి అన్నీ చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి దీనిపైన చర్యలు తీసుకుంటామన్నారు. దయచేసి ఈయనైనా సరే చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే రికార్డు